చూస్తున్నాము ఏదో హైకోర్టు స్టేషన్ అని ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఎన్నికలు కంప్లీట్ చేసి పరిపాలన ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఈ ల్యాండ్ ఎక్వైర్ చేయాలి ఇది ఎన్నికల కోడ్కి అడ్డంగా ఉంటుంది అసెంబ్లీ జరపాలి ఇది ఎన్నికల కోడ్ అడ్డంగా ఉంటుంది అన్ని రకాలుగానే ఎన్నికల కోడ్ అనేది అడ్డంగా ఉంటుంది గతంలో జరిగినటువంటి ఎన్నికలు మధ్యలో ఆపేసినటువంటి పరిస్థితి 6 రోజులే ఎన్నికల ప్రక్రియ ఉంది కాబట్టి అమ్మటి ఎన్నికలు పెట్టి దీన్ని ఫెయిల్ చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి మా ప్రభుత్వం ఉద్దేశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మనం చూసాం ఎన్నికల్లో వద్దని చెప్పి బాయ్కట్ చేసి పారిపోయిన పరిస్థితి ఇప్పుడు బీజేపీ జనసేన జెడ్పీటీసీలు 690 జెడ్పీటీసీలు ఉంటే 60 జెడ్పీటీసీలు కూడా ఇద్దరు కలిసి పోటీ చేయలేదు ఇద్దరు కలిసి పోటీ చేయలేదు అట్లాగే ఎంపీటీసీలు 7000 ఎంపీటీసీలు ఉంటే దాదాపు జనసేన బీజేపీ కలిపి 750 ఎంపీటీసీలు కూడా పోటీ చేయలేదు వాళ్ళకి ఎన్నికలు జరిగినా లేదు పర్వాలేదు జరగకపోయినా పర్వాలేదు వాళ్ళకి ఉండేది లేదు ఊడేది లేదు హ్యాపీగా వాళ్ళు ఏదో ఒకటి ఓడిపోయే పరిస్థితుల్లో ప్రొలాంగ్ చేసుకుంటూ కోర్టులో కుంటి గుడ్డి సాకులు చూపించుకుని ఎన్నికలు ఆపాలన్నది వాళ్ళు ఉద్దేశం ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది హైకోర్టుకి అప్లై చేస్తాం రేపు హౌస్ మోషన్ పిటిషన్ వేయొచ్చు ఇవ్వాలి కానీ రేపు కానీ కింద కోర్టులో వచ్చిన తీర్పుని గతంలో పైకోర్టు కొట్టేసిన పరిస్థితులు ఉన్నాయి మేమైతే కనుక రేపు మాకు ఫేవర్గా జడ్జిమెంట్ వస్తామని చెప్పి అనుకుంటున్నాం ఒకవేళ లేదు ఆ కోర్టు కూడా ఎన్నికల్లో గ్యాప్ ఇచ్చి 21 రోజులు గ్యాప్ ఇచ్చి పెట్టమని దానికి కూడా సిద్ధంగా ఉన్నాం కోర్టులు డిసైడ్ చేస్తాయి చూద్దాం ఏమవుతుంది